పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, విపత్కర పరిస్థితుల మధ్యలో ఆగిపోవాల్సినటువంటి సభను మీరు జరిగిస్తూ మీ సత్యవాక్య ప్రకాశము చేత మీ పిల్లల హృదయాలు నింపటానికి మీరు చేస్తున్న సహాయము కొరకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించి వారి హృదయాల్లో మీ వాక్యాన్ని విత్తి అది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధుడైన దేవుడు తనను గూర్చినటువంటి భావాలను దైవగ్రంథంలో పొందుపరిచి అనేక సంవత్సరాలుగా అనేక మంది భక్తుల్ని భూమి మీద పుట్టించుకుని ఆయా ప్రవక్తల నోట పలికించినటువంటి విలువైన జ్ఞానవాక్కులు ఆయా తరాలలో గ్రంథస్థం చేసి మన చేతులకు అందించారు. అవి మనం చదివి వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టి మనం నిత్య జీవితం వైపుకు ప్రయాణం చేసే యాత్రికులుగా పరదేశులుగా ఉన్నాం. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. చాలామంది భూమి మీద ఆయా దేవుళ్ళను నమ్మి పూజలు చేస్తున్న వాళ్ళు, భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు, చాలా మతాల వారు ఉన్నారు. చాలామంది చేసే భక్తి ఇహలోక అవసరాల కొరకైన భక్తి అని మనందరికీ తెలుసు. కానీ క్రైస్తవులు చేసేటువంటి భక్తి కేవలం ఇహలోక అవసరాల కొరకు మాత్రమే కాక రాబో నిత్య జీవితం కొరకు మంచి పునాది వేసుకునే భక్తి మన వాళ్ళు కలిగి ఉండాలి అని బైబిల్ సెలవిస్తోంది. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో భక్తి అనగానే కేవలం ఈ లోకానికి సంబంధించినదే ఉండకూడదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన్నైనది వెనుకటి వల్ల ఏమైపోవును, మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోవును కదా. చాలాసార్లు చదువుకున్నారు కదా. అంటే కేవలం ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఒక్కటే శాశ్వతం కాదు, ఇది మాత్రమే బ్రతుకు కాదు, దీని తర్వాత కూడా మనకేముంది, బ్రతుకుంది. అదే బైబిల్ బోధిస్తుంది. మనం చూస్తున్న ఈ బ్రతుకేదైతే ఉందో, మనం అనుభవిస్తున్నటువంటి ఈ బ్రతుకేదైతే ఉందో, ఇది మాత్రమే జీవితం కాదు, ఇది మాత్రమే బ్రతుకు కాదు, దీని తర్వాత కూడా మీకు జీవితం ఉంది. మీరు శరీరాలను విడిచిపెట్టిన తర్వాత కూడా ఉంటారు, ఉంటారు అంతే. బైబిల్ ఒక్క మొక్కలో చెబుతోంది, మానవుడు తన దేహాన్ని విడిచిపెడితే మరో లోకానికి ప్రయాణమైపోతున్నాడు అని. మన వాళ్ళు చాలామంది విదేశాల్లో ఉంటుంటారు, ముఖ్యంగా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి విదేశాల్లో పనుల కొరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో కానివ్వండి, పాశ్చాత్య దేశాల్లో కానివ్వండి, పనుల కోసం వెళ్ళిన వాళ్ళు దుబాయ్లో ఉంటారు, కువైట్లో ఉంటారు, సౌదీలో ఉంటారు, ఇజ్రాయెల్లో ఉంటారు, మస్కట్లో ఉంటారు కదా. ఇలా చాలా ప్రాంతాల్లో మన ఏరియా నుంచి పనులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మన ఆశ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక రోజు మరలా మనకు కనబడతారు అన్న ఆశ, అవునా కదా? అంతేనా? ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకరోజు మరలా తిరిగి వస్తారు, మరలా మనకి కనబడతారు. దేశాన్ని విడిచిపెట్టిపోయారు. దేశాన్ని విడిచిపెట్టిపోయినంత మాత్రాన వాళ్ళు లేరనా, ఉన్నారనా? ఉన్నారనేగా. దేశాన్ని విడిచిపెట్టినంత మాత్రాన మొత్తానికి లేరని కాదు, ఇక్కడ లేరు, మన కళ్ళ ముందు లేరు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఇక్కడ నుంచి మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు, కానీ వేరే చోట ఉన్నారు. బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుందంటే మానవ జీవితం గురించి, మీరు భూమి మీద ఒక 60 ఏళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు ఉంటారు, మరణం పేరుతో ఈ శరీరాన్ని ఖాళీ చేసి మరో లోకానికి ప్రయాణమై వెళ్ళిపోతారు, మరో లోకానికి వెళతారు. అంతే తప్ప మొత్తానికి ఉండకుండా పోరు. చావు అనగానే ఒక ప్రాంతాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్ళటం, మరణం అనగానే భూమిని ఖాళీ చేసి
ఆత్మగా మరో లోకానికి వెళ్ళటం. దీన్ని బైబిల్ ఎంత స్పష్టంగా వివరించిందో మీరు జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 22:31. మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడనే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. దేవుడు ఎవరట? ఎవరెవరి పేర్లు చెప్పాడు అక్కడ? అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడు. వీరు ముగ్గురు అప్పటికి భూమి మీద బ్రతుకున్నారా? మరి బ్రతుకున్నారా? ఈ మాటలు వ్రాయబడే సమయానికి వాళ్ళు బ్రతుకున్నారా? లేరు, అప్పటికే చనిపోయారు. అప్పటికే చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు వారు సజీవులు అంటున్నాడు. ఆయన సజీవులకే దేవుడట కానీ మృతులకు దేవుడు కాదట. అంటే వారు సజీవులు ఎలా అయ్యారు అంటే దేవుని దృష్టికి అందరూ జీవించుచున్నారు. దేవుని దృష్టికి అందరూ సజీవులుగానే ఉన్నారు. కారణం, దేవుడు అన్ని లోకాలు చూడగలిగినవాడు, మూడు లోకాలు చూడగలిగినవాడు. పరలోకాన్ని చూడగలడు, భూలోకాన్ని చూడగలడు, పాతాళ లోకాన్ని కూడా చూడగలడు. సమస్త లోకాలు ఆయన కంటికి కనబడుతున్నాయి. అన్ని లోకాలు ఆయన కంటికి కనబడుతున్నాయి. అన్ని లోకాలలో ఉన్న ప్రజలు ఆయన కంటికి కనబడుతున్నారు. కాబట్టి మనం ఈ భూమి మీద నుంచి దాటిపోయిన వాళ్ళని లేదా వెళ్ళిపోయిన వాళ్ళని, చనిపోయారు ఇక వాళ్ళు లేరు అనుకుంటాం. కానీ వాళ్ళు వేరే లోకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దేవునికి కనబడుతున్నారు. మనకు కనబడరు, కానీ ఎవరికి కనబడతారు? దేవునికి కనబడతారు. అలాగే పరలోకంలో కోటాను కోట్ల దూతల సైన్య సమూహాలు ఉన్నాయి. అవి మనకు కనబడవు, కానీ దేవుని ఎదుట అవి కనబడుతూనే ఉన్నాయి. ఆయన కంటికి కనిపించని సృష్టము అంటూ ఏది లేదు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయనకన్నీ తేటగా కనబడుతున్నాయి. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అంటే దేవుడు సమస్తాన్ని చూడగలిగేటువంటి సమర్థుడు. ఆయన ఎదుట అందరూ సజీవులే, మృతులనే వారెవరూ లేరు. మృతులు అనగానే భూమిని విడిచిపెట్టిన వారు అనేది మన భాష, అంతే. శరీరాలను విడిచిపెట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిన వారు మన దృష్టిలో మృతులు. కానీ దేవుని దృష్టికి అందరూ సజీవులే అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందినప్పుడు, రూపాంతర కొండ మీద, తాబోరు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఎవరెవరు వచ్చారట? మోషే, ఏలియా. ఎవరు? మోషే, ఏలియా. మోషే గారు చనిపోయేప్పటికి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. ఏలియా గారు కూడా చనిపోయేప్పటికి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. మోషే గారు చనిపోయారు, ఏలియా గారు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తరంలో, యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద నడయాడినటువంటి తరంలో శిష్యులు ఆయనతో కూడా ఉన్నప్పుడు, రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన వారే దగదగా మెరుస్తూ వారు ప్రకాశమానంగా కనబడుతున్నారు. ఆయనతో మాట్లాడడానికి వచ్చారు. ఆయన నిర్గమమును గురించి మాట్లాడుతున్నారట వాళ్ళు. ఆయన నిర్గమమును గురించి మాట్లాడుతున్నారు. మోషే, ఏలియాలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒకప్పుడు వాళ్ళు భూమి మీద ఉండేవారు. వాళ్ళ తరంలో వాళ్ళు ఈ భూమి మీద శరీరాలు ధరించుకుని ఉండేవారు. ఆ శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వేరే లోకంలో ఉన్నారు, పరదయసులో ఉన్నారు. ఆ పరదయసు నుండి మరలా ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మీరు చెప్పాలి, బైబిల్ను అనుసరించి మానవ జీవితం కేవలం భూలోకానికి మాత్రమే పరిమితం కాదు. చెప్పండి, మానవ జీవితం కేవలం భూలోకానికి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్మాలి, లేదా చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు కదా, అన్యజనులు కూడా దేవుణ్ణి నమ్ముతున్నారు. ఎందుకు వాళ్ళు దేవుణ్ణి భక్తి చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు దేవునికి పూజలు చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటున్నారంటే, ఎక్కువ శాతం మంది ఈ లోక సంబంధమైన వాటి కోసమే నమ్ముకుంటున్నారట. అది నా మాట కాదు, నా సాక్ష్యం కాదు, యేసుక్రీస్తు ప్రభువారి సాక్ష్యం అది. చూడండి ఏం చెప్తున్నాడో,
మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నాయో ఆలోచించండి. అడవి పువ్వులట ఎలా ఎదుగుతున్నాయి? అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన నెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం అని చింతింపకుడి, చింత పెట్టుకోకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఎవరట? ఎవరు? అన్యజనులు అంటే దేవుని ఎరుగని వారు, దేవుని గూర్చి తెలియని వారు, దేవుడు అర్థం కాని వారు, దేవుని మనసు తెలియని వారు, దేవుని గూర్చినటువంటి జ్ఞాన సంగతులు అర్థం కాని వారు వీటి గురించి విచారిస్తారట. వీటి గురించి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, వాటి కోసమే దేవుడి దగ్గరికి వస్తారు. వాటి కోసమే వస్తారు వాళ్ళు దేవుడి దగ్గరికి. అయ్యా, మాకు ఆస్తి పెరగాలి, మా అంతస్తులు పెరగాలి, మాకు డబ్బులు కావాలి, మాకు వెండి బంగారాలు కావాలి, మేము ఇంకా భూములు కొనుక్కోవాలి, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, మామూలు ఉద్యోగాలు సరిపోవు. అసలు అన్నమే లేక రోడ్డు మీద ఏడిచేవాడిని చూడరు. గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలి. ఇవి మానవ జీవితంలో లేదా 60-70 సంవత్సరాల మానవ జీవితకాలంలో మానవుడుకున్నటువంటి కోరికలు కదా. ఈ కోరికలు తీర్చుకోవటానికట వీటి కోసం విచారిస్తూ కాలం గడుపుతారట. విచారము, విచారం అంటే ఏంటి? అన్నీ ఉన్నా కూడా ఏదో లేదని బాధ, ఇంకా ఏదో కోల్పోయామని బాధ, ఇంకా ఏదో లేదని ఏడుపు, కడుపు నిండా తిండి తింటున్నాం కదా అన్న సంతృప్తి లేదు, కనీసం కోటా బియ్యమైనా ఉన్నాయి మనకి, అవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్న ఆలోచన లేదు, కనీసం మనకి డ్వాక్రాలో అప్పైనా వస్తుంది, అవి కూడా లేక రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్న ఆలోచన లేదు. ఇన్నున్నా కూడా ఇంకా ఏదో లేదని బాధ, చింత. ఈ చింతతోనే మనిషి చచ్చిపోతున్నాడు, ఈ బాధతోనే మనిషి చచ్చిపోతున్నాడు, ఈ టెన్షన్తోనే మనిషి చచ్చిపోతున్నాడు. సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా గడిపిన దినాలు ఉండట్లేదు మానవ జీవితంలో. ఏదో లేదని ఏడుస్తూ రాత్రి పగలు గడిచిపోయి ఏదో ఒకరోజు శ్మశానంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాంటి చింత మీ జీవితంలో ఉండకూడదన్నాడు ప్రభు. మీ జీవితంలో అలాంటి చింత ఉండకూడదు. ఎందుకంటే అన్యజనులు వీటన్నిటి విషయమై ఏం చేస్తారు? విచారిస్తారు. వాళ్ళ భక్తి కూడా అంతే. ఎందుకయ్యా నువ్వు భక్తి చేస్తున్నావు నాకు అన్యజనుని అడిగితే అన్యజనుడు చెప్తాడు, నేను వ్యాపారం పెట్టానండి, ఇంకా అభివృద్ధి చెందాలని భక్తి చేస్తున్నాను, నేను ఇంకో ఉద్యోగం ఏదో చేస్తున్నాను, ఇంకా డెవలప్ అవ్వాలని భక్తి చేస్తున్నాను. రాబోయే లోకం కోసం భక్తి చేయట్లేదు వాళ్ళు, రాబోయే జీవితం కోసం భక్తి చేయట్లేదు వాళ్ళు, ఆ నిత్య జీవితాన్ని, ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని వాళ్ళు భక్తి చేయట్లేదు. అలాగే మన మీద ఉన్న ఆ పాపదోషం, ఆ పాపదోషం, ఆ శాపం, దాన్ని తొలగించుకోవాలని భక్తి చేయట్లేదు. పాపం పోవాలి, పరిశుద్ధునిగా మారాలి, నిత్య జీవితానికి వారసులు కావాలి, ఆ భావజాలంతో భక్తి చేయట్లేదు. కేవలం ఇహలోక సంబంధమైన అల్పమైన విషయాల కోసం కొందరు భక్తి చేస్తున్నారు. అల్పమైన వాటి కోసం భక్తి, అల్పమైన వాటి కోసమే ఆలోచన. అందుకే ప్రభు అంటున్నారు, అన్యజనులు వీటన్నిటి విషయమై ఏం చేస్తారట? విచారిస్తారు. మీరు అలాగూ ఉండకూడదు అన్నాడు. చూడండి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తెలిదాయనికి నిజంగా విచిత్రం ఏంటంటే, మనం భూమి మీద పుట్టే సమయానికే 60 ఏళ్ల జీవితానికి కావలసినవన్నీ ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. ఉన్నాయా లేవా చెప్పండి. 60 ఏళ్ల మన జీవితానికి కావలసినవన్నీ ఆల్రెడీ ఎక్కడున్నాయి? ఆల్రెడీ భూమి మీద ఉన్నాయి. అంతరిక్షం నుంచి దేవుడు కురిపించలేదు, ఆకాశం నుంచి దేవుడు కురిపించలేదు. మన తాతల కాలం నుండి భూమి ఏం చేస్తుంది? దానిలో ఉన్న సారాన్ని బట్టి పండుతుంది. సారం లేకపోతే భూమి పండుద్దా? పండదు.
అదే భూమి మన తాతల కాలంలోనూ పండింది, ఆ నేటికి పండుతుంది. అంటే ఆ భూమిలో ఏముంది? సారం ఉంది. ఆల్రెడీ మీ జీవితంలో మీరు 50 ఏళ్ళు గడిపేశారు, 60 ఏళ్ళు గడిపేశారు, 70 ఏళ్ళు గడిపేశారు, గడిపేశారు కదా. ఇంతకాలం మీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని తిన్నారు? ఈ భూమి మీద ఉన్నదే తిన్నారా, లేకపోతే ఆకాశం నుంచి ఏమైనా కురిసిందా? ఇస్రాయేలీలకు మన్నా కురిసినట్టు చెప్పండి, ఆకాశం నుంచి ఏమైనా కురిసిందా? ఏం కురవలేదు కదా. ఆల్రెడీ భూమి మీద ఉన్నదే కదా తిన్నాం మనం, ఇప్పటికీ భూమి మీద ఉన్నదే కదా తింటున్నాం. అంటే 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు మనం భూమి మీద బ్రతుకుతామని ఎరిగిన మన కన్న తండ్రి, మనం పుట్టక మునిపే, మన పిల్లలు పుట్టక మునిపే, మన తల్లిదండ్రులు పుట్టక మునిపే మనకు కావలసిన సమస్తాన్ని భూమి మీద ఏం చేశాడు? భద్రపరిచుంచాడు. నీరు పుష్కలంగా తాగుతున్నాం మనం, భూమిలోంచి వస్తుంది. భూమిలోంచి నీరు వస్తుందా? వాటర్ ట్యాంక్ ఉందా మీ ఊళ్ళో? రోజు పైపుల్లో నీళ్ళు వస్తాయా? ఎక్కడివి అవి? ఎవరైనా తయారు చేస్తున్నారా? మన అధికారులు, మన అధికారులు, మన నాయకులు ఏమైనా తయారు చేస్తున్నారా వాటిని? వాళ్ళు అందులోంచి వచ్చేవే తాగుతున్నారు. వాళ్ళు ఎవరు తయారు చేయట్లా? మీరు భూమి మీద ఉన్నప్పటి నుంచి నేటి వరకు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూనే ఉన్నారు, పీల్చుకుంటూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? అధికారులు ఏమైనా విడుదల చేస్తున్నారా? ప్రాణవాయువు, ఆక్సిజన్, కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎవరైనా విడుదల చేస్తున్నారా? కాదే, ఆల్రెడీ భూమి మీద ఉంది. మనం తింటున్నామే భోజనం, స్వర్ణ అంటున్నాం, గిద్ద మసూరు అంటున్నాం, బాసుమతి అంటున్నాం కదా, మంచిగా ఆహారం తీసుకుంటున్నాం. మీ కోటాలో బియ్యం ఇచ్చినా, లేకపోతే మీరు పండించుకొని తింటున్నా, లేదా మీరు కొట్టు మీదకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకు తింటున్నా, ఎలా తింటున్నా? బియ్యం తింటున్నాం కదా, గోధుమలు తింటున్నాం, చపాతీ తింటున్నాం కదా, మంచి కూరగాయలు తింటున్నాం కదా, ఆకుకూరలు తింటున్నాం, పండ్లు తింటున్నాం, ఇవన్నీ ఎక్కడివి? ఆల్రెడీ భూమిలో నుండి మొలుస్తున్నవే, సారవంతమైన నేల నుండి బయటకు వస్తున్నవే. నేల కంటున్నది, తల్లి బిడ్డను కంటున్నట్టు నేల వీటన్నిటిని ఏం చేస్తుంది? కంటుంది. అందుకే పూర్వీకులు అంటారు పొడమి భూమాత అంటారు. భూమాత ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, భూమాత అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, తల్లి బిడ్డలను ఎలాగైతే కంటతో, భూమి ఆహార పదార్థాలని కంటుంది కనుక ఆ భూమిని ఏమన్నారు? తల్లితో పోల్చారు పూర్వీకులు. వాళ్ళకి అలా అర్థమైంది. మరి తల్లి ఎలాగైతే బిడ్డను కడుపులో నుంచి, కడుపులో 9 నెలలు మోసి బయటకు వదులుతుందో, అలాగే భూమి కూడా ఆహార పదార్థాలు తన కడుపులో దాచుకున్న ఆ ఆహార పదార్థాలను బయటకు వదులుతోంది. వాటినే మనం తింటున్నాం. ప్రతిదీ భూమిలో నుండే పుడుతోంది. ప్రతి కాయ ఎక్కడి నుంచి పుడుతోంది? భూమిలో నుంచే. ప్రతి ఆకుకూర ఎక్కడి నుంచి పుడుతోంది? భూమిలో నుంచే. ప్రతి కూరగాయలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? భూమిలో నుండే. విత్తనాలు మనం ఎక్కడ విత్తుతున్నాం? భూమిలోనే. మరలా ఫలాలు అదే ఇస్తుంది. అందులో నుంచే మళ్ళీ విత్తనాలు తీసుకుంటున్నాం, మళ్ళీ భూమిలో విత్తుతున్నాం, అక్కడి నుంచే ఫలాలు తీసుకుంటున్నాం. అంటే మనం ఈ భూమి మీద ఒక రాకమునిపే మీకు ఇవి కావాలన్నాయి, మీకు ఇవి కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు అక్కడ. చూసారా? ఇవన్నీ మనకు అవసరమని దేవుడికి తెలుసు. అందుకేనండి ఈరోజు ఇప్పటి వరకు మీరు బ్రతుకుతూ వచ్చారంటే 3 పూటలు తిన్నారు. అలా రోజుకు 3 పూటలు చొప్పున 30 రోజులకి 33, 90 పూటలు. అలా సంవత్సరానికి ఎన్ని? 12, 90లు అంతే కదా. మరి అలా ఎన్ని సంవత్సరాలు? మరి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం అందరం తింటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది భూమి మీద తింటున్నా తరగని సంపద ఎక్కడుంది? భూమి లోపల ఉందండి. దాదాపు ప్రపంచ జనాభా ఎంత అనుకుంటున్నారు? దాదాపు 850 కోట్లు. 850 కోట్ల మందికి ఒక్క పూట తిండి కావాలంటే ఎంత పడద్దో తెలుసా? కొన్ని 100,000 టన్నుల ఆహారం తినేస్తారండి ఒక్క పూటకి. కొన్ని 1000 టన్నులే ఒక్క పూటకి. అన్ని కోట్ల మంది భోజనం చేయాలి, దాదాపు 850 కోట్ల మంది. అలాంటిది రోజుకి 3 పూటలు తింటున్నారు ప్రపంచంలో 850 కోట్ల మందిని. ఎన్ని 1000 టన్నులు, ఎన్ని కోట్ల టన్నులు ఆహారం కావాలి? మీరు ఆలోచించండి.
అంత ఆహారం ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఆహారం? భూమిలో నుండే వస్తుందండి. ఎంత ఆహారం అండి, ఎంత ఆహారం! మనం పెళ్లి చేసుకుని 1000 మందిని పిలిచి అయ్యి బాబో ఎంతమంది భోజనం చేశారు అనుకుంటాం. సభలు పెట్టి కొంతమంది భోజనాలు పెట్టి అమ్మో ఎంతమంది తినేశారు, ఊరంతరికే భోజనాలు పెట్టేశారండి అంటారు. అలాంటిది 850 కోట్ల మందికి ఆయన భోజనం పెడుతున్నాడండి. మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, కానీ ఆయన అమ్మట్లేదు మనకు. అది మర్చిపోకండి. చాలామంది అంటారు మాకేమైనా దేవుడు తినిచ్చాడండి, మేము కొనుక్కున్నామంటారు. ఎవరి దగ్గర కొనుక్కున్నావు? దేవుడి దగ్గర కానీ కొనుక్కున్నావా? మనిషి దగ్గర కొనుక్కున్నావా? దేవుడు మనిషికి ఉచితంగా ఇస్తే మనిషి వాటికి రేటు కట్టాడు. వాటికి దేవుడు ఎలా ఇస్తున్నాడు? ఉచితంగానే ఇస్తున్నాడు. చేపలు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. చేపలు పట్టుకునేవాడు పట్టుకుని మనకు అమ్ముతున్నాడు. ధాన్యం దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు, రైతు సమాజానికి అమ్ముతున్నాడు. కూరగాయలు దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు, కానీ రైతులు సమాజానికి అమ్ముతున్నారు. సో భూమి మీద ప్రతి మానవునికి దేవుడు సమస్తాన్ని ఉచితంగానే ఇస్తున్నాడు. నేటికి, నాటికి, ఏనాటికి. రేట్లు నిర్ణయించుకున్నది మనమే, అమ్ముకుంటున్నది కొనుక్కుంటున్నది మనమే, దేవుడు కాదు. దేవుడికి మనం 1 రూపాయి ఇవ్వట్లేదు, మర్చిపోకండి. దేవుడికి మనం ఏం వెల చెల్లించట్లేదు. ఆయన మనకు ఉచితంగా ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. అలా అందరికీ ఇస్తున్నాడండి ఆయన. అందరికీ, మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మంచివారికి చెడ్డవారికి కూడా ఆహారం ఇస్తున్నాడు, ప్రాణవాయువు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ఆలోచించవలసినటువంటి మీరు, కేవలం వీటి కోసమే దేవుణ్ణి నమ్ముదామా? కేవలం వీటి కోసమే దేవుణ్ణి వెతుకుదామా? 60 ఏళ్ల జీవితమేనా దేవుడు అంటే? 60 ఏళ్ల జీవితానికైనా దేవుడు? 60 ఏళ్ల జీవితం దాటితే దేవుడితో పనిలేదా? ఎంత అజ్ఞానంలో కూరుకుపోయారు మనవాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా. ఒకసారి బాధ వేస్తుందండి, వచనాలు చదివారా చదవలేదా అనిపిస్తుంది. నిజం. ఇక్కడ శరీర సంబంధమైన అవసరాలు తీరాలని దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఏమండి, మాకు యేసుప్రభు గురించి తెలియదు, రోగం తగ్గాలని యేసుప్రభుని నమ్ముకున్నాను, నేటికి అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను. పెళ్లి జరగాలని యేసుప్రభుని నమ్ముకున్నాను, నేటికి అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను. ఇల్లు కట్టుకోవాలని ప్రభువుని నమ్ముకున్నాను, నేటికి అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను. పిల్లలు కావాలని ప్రభువుని నమ్ముకున్నాను, నేటికి అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను. అప్పులు తీరాలని ప్రభువుని నమ్ముకున్నాను, నేటికి అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేరా? ఉన్నా చెప్పరా? ఉన్నారు కానీ ఉంటే, ఉన్నారు కానండి మేము చెప్పమండి అంటారా? చెప్పకపోతే మానేయండి, కానీ ఉన్నారని మనసు కనిపిస్తుందా? ఉంటారనైనా మనసు కనిపిస్తుందా? ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 19వ వచనం, అలాంటి వారి కొరకు బైబిల్ ఏమంటుంది? ఈ జీవితకాలం మట్టుకే, అంటే ఈ జీవితకాలం వరకే అని. మట్టుకే అంటే అర్థం ఏంటి? వరకే అని. ఈ జీవితకాలం వరకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనం ఈ జీవితకాలం వరకే యేసుప్రభువును నమ్ముకుంటే, ఈ జీవితకాలం కొరకు మాత్రమే యేసుప్రభువును నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అంటోంది బైబిల్. మరి మీరు దీని ఏమంటారు? నేనన్నానా? దేవుడు అన్నాడా? మీరు నన్ను ఈ జీవితం కొరకే నమ్ముకుంటే అన్యజనులందరికంటే కూడా మీరు దౌర్భాగ్యులే అన్నాడు ఆయన. కానీ ఈ వచనం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. ఇప్పటికీ చాలామంది ఈ జీవితం కోసమే ప్రభువు నమ్ముతున్నారు. ప్రియులారా మర్చిపోకండి, 60 ఏళ్ళు చాలా తొందరగా గడిచిపోతాయండి, చాలా తొందరగా గడిచిపోతాయి. ధూళి వంటిది మానవ జీవితం, ఆవిరి వంటిది. మీరెంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. నిజమే కదా, మానవ జీవితం చాలా స్వల్పమైనది, అల్పమైనది. కరోనా వచ్చాక ఇంకా బాగా అర్థమైంది అందరికీ. అర్థమైందా కరోనా వచ్చాక? ఈ ఊర్లో కూడా చాలామంది వెళ్ళారా వేరే లోకానికి? వెళ్ళారా వెళ్ళలేదా? ఈ ఊళ్ళో ఎవరు వెళ్ళలేదా కరోనాతో వేరే లోకానికి? పక్కూళ్ళు వెళ్ళారు కదా, పక్కూళ్ళో చాలామంది వెళ్ళారు. అనపర్తిలో కూడా చాలామంది వెళ్ళారు.
ఎక్కడికి? వేరే లోకానికి. దేని వలన? కరోనా వలన. నాకు తెలిసి ఈ ఊళ్ళో ఎవరు ఉండుండకపోవచ్చు, మీరు గట్టి మనుషులు అయి ఉంటారు. ఒకవేళ కరోనా రాకపోయినా మనమే ఉండిపోం కదా శాశ్వతంగా, ముక్కినాడ మరణం రాదని ఏమని అంటారా? అలా ఏమి ఉండదు కదా. మరణం అందరికీ వచ్చును అన్నాడు. మరణము అందరికీ వచ్చును. ఎవరు ఎప్పుడు మరణం వశమవుతారో ఎవ్వరికి తెలీదు. అయితే ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు చాలా త్వరితంగా గతించిపోతాయండి. పక్షి ఎగిరినట్టుగా ఎగిరిపోతాయి మన దినాలు. పక్షులు ఎగిరిపోతున్నట్టుగా ఆకాశం వైపు గూట్లో నుంచి మన ప్రాణం, మన దినాలు చాలా త్వరితంగా గడిచిపోతాయి. మనము వెళ్ళిపోవలసిన వారం ఏమిటో అందుకే ప్రభు అంటున్నాడు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. మనము వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం కదా. మరి వెళ్ళిపోవలసిన వారమైన మనము రాబో జీవితం గురించి ఆలోచించకుండా, రాబో లోకం గురించి ఆలోచించకుండా, రాబోయే నిత్య జీవితం గురించి ఆలోచించకుండా, కేవలం ఇక్కడున్న ఈ 60-70 సంవత్సరాల వరకు మాత్రమే మనకు ప్రభువు అనుకుంటేనట మనము మనుష్యులందరికంటే ఏమైపోతామట? దౌర్భాగ్యులమై ఉంటామని వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, రాసుకోవాలి మీరు, అది అండర్లైన్ చేసుకోండి మాట. మీరు మనుష్యులందరికంటే దౌర్భాగ్యులైందురు అంటున్నాడు దేవుడు. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. నేను అబ్రహాముకు దేవుడను, అబ్రహాము నా కంటికి కనబడుతున్నాడు. లాజర్ చనిపోయాడండి. యేసుప్రభు గారు చెప్తున్నారు లాజర్ గురించి. ధనవంతుడు చనిపోయాడు, లాజర్ చనిపోయాడు. లాజర్ ఎవరు రొమ్మున అనుకున్నాడట? అంటే అబ్రహాం ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా మీరు చెప్పాలి. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వేరే లోకంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఈ లోకంలో ఉండేవాడు, కానీ ఇప్పుడు వేరే లోకంలో ఉన్నాడు. నేను పాలస్తీనా దేశానికి వెళ్ళినప్పుడు, అబ్రహాం గారి సమాధికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళండి అన్నారు. చెప్పులు తీసి లోపలికి వెళ్ళాం. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యిలా ఉంది, లోపల సమాధి ఉంది, ఒక నుయ్యిలా ఉందన్నమాట. పైన అంతా మూసేసి పెట్టారు. లోపలంతా చాలా అందంగా అలంకరించారు. ఆ కింద దీపం వెలిగించారు. అంటే సమాధి క్రింది భాగంలో ఉంది, అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, కానీ పైనుంచి మనం చూడాలి. కింద దీపాలు వెలుగుతున్నాయి. అప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ ఉన్నది అబ్రహాము గారు కాదు. అబ్రహాము గారి సమాధి అనే రాశారు అక్కడ పాలస్తీనాలో, కానీ అక్కడ ఉన్నది అబ్రహాము గారు కాదు. అక్కడ ఉన్నది ఎవరు? అబ్రహాము విడిచి వెళ్ళిపోయినటువంటి దేహం. అబ్రహాము విడిచి వెళ్ళిపోయిన దేహం అక్కడ కప్పెట్టబడింది. మక్పేలా గుహ అంటారు దాన్ని, మక్పేలా గుహ. నేటికి పాలస్తీనాలో మక్పేలా గుహ అలాగే ఉంది. ఆ మక్పేలా గుహలో ఉన్నది అబ్రహాము గారు విడిచి వెళ్ళిపోయినటువంటి దేహం. మరి అబ్రహాము గారు ఎక్కడున్నారు? అదిగో ప్రభు చెప్తున్నారు, పరదైసులో ఈ లాజరట ఆయన రొమ్మున అనుకున్నటకు కొనుపోబడ్డాడట. ఆ పాతాళములో యాతన పడుతున్నటువంటి దూరము నుండి చూస్తున్నాడట ధనవంతుడు. ఎవరిని? అబ్రహాము గారిని చూస్తూ తండ్రి వైనా అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే అబ్రహాము ఈ ధనవంతుడికి కూడా కనబడుతున్నాడు. అబ్రహాం ఈ ధనవంతుడికి కనబడుతున్నాడు. లాజరేమో వెళ్ళి ఆయన రొమ్మున అనుకున్నాడు. భూమి మీద ఉన్న అబ్రహాం ఏమో భూమి మీద లేడు. ఎక్కడున్నాడంటే వేరే లోకంలో ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను. మీ దృష్టికి వారు మృతులు కావచ్చు, నా దృష్టికి వారు మృతులు కారు. నీ దృష్టికి వారు చనిపోయి ఫోటోల మీదకెక్కి దండలు వేయించుకున్న వారు అయితే అయి ఉండొచ్చు, లేదా సమాధుల మీద పేర్లు రాసి జననం మరణం అని డేట్లు వేసిన వారు అయితే అయి ఉండొచ్చు, కానీ నా దృష్టికి వాళ్ళు నాట్ ఎక్స్పైర్డ్ పీపుల్. నా దృష్టికి వారు చనిపోయిన వారు కారు. నా దృష్టికి వారు సజీవులే, నేటికి ఉన్నారు. ఉండబట్టే కదా మోషే ఎలియేలు బయటకు వచ్చారు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? సమూయేలు మరణించాడు. మరణించిన తర్వాత సౌలు సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్తాడు. మరి సమూయేలు వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఉండబట్టే కదా వచ్చాడు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాడు? మీరు కూడా అనుకోవచ్చు, మా వాళ్ళు చనిపోయారండి, ఇక వెళ్ళిపోయారు, ఇక వాళ్ళకి మాకు సంబంధాలు తెగిపోయినో. భూమి మీద తెగిపోయే సంబంధాలు, కానీ వేరే లోకంలో వాళ్ళు మిమ్మల్ని కలుసుకుంటారు. వేరే లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి పోలేదు. వాళ్ళు ప్లేస్ మార్పు చెందారంతే, ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళారు.
ఈ ప్లేస్ ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళారు. అంటే మనకు అర్థం కావాలి ప్రియులరా, భూమి మీద ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఈ లోకమే శాశ్వతం అనుకుంటే, ఈ లోకమే కాదు ఇంకా లోకాలు ఉన్నాయి అని బైబిల్ చెబుతోంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒక్కసారి చదవండి. దేవుడు ఏం చెప్తున్నాడో సరిగా చదవాలి బైబిల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అందుచేతను ఏ లోకం అట, ఏ లోకం అట, పరలోకం. అది ఇదా, ఈ లోకమేనా? పరలోకం అంటే ఈ లోకమేనా? కాదు. తండ్రి అయిన దేవుడు, కోటాను కోట్ల దేవదూతల గణాలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ లోకములు అయితే ఉన్నాయో, ఆ లోకం గురించి దేవుడు మాట్లాడుతూ ఆ లోకాన్ని అంటున్నాడు, పరలోకము అన్నాడు. అండర్లైన్ చేసుకున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు, 1 ఏంటట? పరలోకము. 2 భూలోకము. భూమి మీద ఉన్న వారిలో అంటే భూలోక సంబంధులు. అంటే ఏ లోకం ఇది? 2వ లోకం, భూలోకము. 2 ఇది. 3 భూమి క్రింద ఉన్న పాతాళ లోకము. భూమి క్రింద ఉన్న వారిలో గాని, అనగా పాతాళ లోకములో ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే అన్ని లోకాల వారు, దాదాపు 3 లోకాలు కనబడ్డాయి మనకి ఇక్కడ. 1 పరలోకం, 2 భూలోకం, 3 భూమి క్రిందన్న పాతాళ లోకం. 3 లోకాల వారు మనకు కనబడుతున్నారు. ఈ 3 లోకాలలో ఉన్న మనుష్యులు కూడా ఎవరిని మహిమపరచాలట? క్రీస్తుని మహిమపరచాలి. ఎవరిని ప్రభువును ఒప్పుకుంటారట? ఆయనే ప్రభువును ఒప్పుకుంటారు. భూమి మీద ఉండగా మనకి దేవుడు అర్థం కాకపోవచ్చు, కానీ భూమిని విడిచిపెట్టాక దేవుడు అర్థం అవుతాడు. ప్రతి మానవుడు తనకు నచ్చిన దేవుళ్లను సృష్టించి దేవుళ్ల పేరిట మానవుల మధ్య చిచ్చులు పెట్టేశాడు. కానీ మనం విడిపోయి కొట్టుకు చేస్తున్నప్పటికీ దేవుడు ఒక్కడే. సర్వభూమికి ఆయన రాజై ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన, సర్వభూమికి మహాచక్రవర్తి అయి ఉన్నాడు ఆయన. ఆ దేవుడు మనకి చెబుతున్నాడు, ఆ దేవుడు ఒక్కడైన కన్న తండ్రి, ఒక్కడైన కన్న తండ్రి మనకు చెబుతున్నాడు, దేవుళ్ళు లేరు రా నాయన. ఉన్నది ఎవరు? దేవుడు ఒక్కడే. అందుకే సక్రమంగా పరిపాలన జరుగుతోంది, సక్రమంగా జరుగుతోంది పరిపాలన, ఖచ్చితంగా జరుగుతోంది పరిపాలన, ఆయన అనుకున్నట్టుగా జరుగుతోంది పరిపాలన, ఆయన చేయాలనుకున్నది చేస్తున్నాడు. అలాంటి దేవుడు మానవులందరికీ ఏర్పరి ఉన్నటువంటి ఆ దేవుడు, మహాలోకాన్ని మన కొరకు సిద్ధం చేసినటువంటి దేవుడు చెబుతున్నాడు, ప్రతి వాణి ప్రతి లోకములో ఉన్నవారు ఆయన నామాన్ని మహిమపరుచునట్లు. అది భూలోకం కానీ, పరలోకం కానీ, క్రిందనున్న లోకం కానీ, పాతాళ లోకం కానీ, అందరూ ఆయనను ఒప్పుకొనున్నట్లు ఆయనను హెచ్చించాడు, ఆయనను హెచ్చించాడు. కాబట్టి ప్రియులారా, మనస్సు పెట్టి రాత్రి ఆలోచన చేయండి. దేవుళ్ళ పేరట విడిపోయి కొట్టుకు చచ్చేటువంటి పరిస్థితి మానవ సమాజంలోకి వచ్చినంత మాత్రాన దేవుళ్ళు లేరు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్కడైన దేవుడు మానవులు తనను తెలుసుకోవాలని కోరుతున్నాడు, మానవులు తన గురించి అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోకుండా ఈ లోకం కొరకే ప్రభువుని నమ్మేం అనుకోండి, వాళ్ళ మాదిరిగా మనకింకా ఉపయోగం ఏమీ లేదండి. మరణం తర్వాత కూడా మానవుడు ఉంటాడు, ఎక్కడికి పోడు. మరణం తర్వాత కూడా మానవుడు మరో లోకంలో ఉంటాడు. ఈ లోకవాసులందరూ ఆయన యందు విధేయులు అవ్వాలి, ఆయనకు విధేయులు అవ్వాలి. మనం తెలుసుకోవాలి, ఈ భూమిని విడిచిపెట్టక మునిపే మనకు సత్యం అర్థం కావాలి, ఈ భూమిని విడిచి వెళ్ళిపోక మునిపే మనకు జ్ఞానం అర్థం కావాలి. ఈ భూమి మీద ఉండగానే మనం సత్యం తెలుసుకోవాలి. కేవలం ఈ జీవితం కొరకు మాత్రమే మనం ప్రభువును వెంబడిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరని బైబిల్ చెబుతోంది. మనం ఈ భూమి మీద ఉండగా ప్రభువుని తెలుసుకోవాలి, ఈ భూమి మీద ఉండగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి.
దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడన్నది అర్థం చేసుకోవాలి. ఆయన కొరకు ఎలా బ్రతకాలి అన్నది అర్థం చేసుకోవాలి. ఆయన నామాన్ని ఎలా మహిమపరచాలి అన్నది అర్థం చేసుకోవాలి. ఆయన అడుగు జాడల్లో ఎలా నడవాలి అనేది అర్థం చేసుకోవాలి. అవేవి అర్థం చేసుకోకుండా కేవలం ఏదో ఒక దేవుణ్ణి సృష్టించుకున్నాం, నమ్మేశాం, నచ్చినట్టు బతికేస్తున్నాం అనుకుంటే అది చాలా పొరపాటు, చాలా పొరపాటు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి మీరు స్పష్టంగా ఆలోచన చేయండి. అన్యజనుల వలె వీటి కొరకు మనం విచారించడానికి వీలు లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి మనం విచారించవలసిన అవసరత లేదు. దేవుడు ప్రకృతిలో సమస్తాన్ని సక్రమంగా జరిగిస్తున్నాడు. ఒక్కడైన దేవుడు సమస్తాన్ని సక్రమంగా జరిగిస్తున్న దేవుడే నేటికి నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఈ ప్రపంచ మానవాళిని పోషిస్తున్నాడు. ఆయన మనకి ఏది తక్కువ చేయలేదు. మనకు కావలసినవన్నీ ఇచ్చాడు. లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తామని ఎప్పుడో చచ్చేవాళ్ళం. ఈరోజు ఇక్కడికి వచ్చామంటే ఆయన మనకు అన్నీ ఇచ్చాడని ఒప్పుకుని తీరాలి. అవునా కాదా? నీకు ఆహారం ఇచ్చింది ఆయనే, నీకు సమస్తాన్ని ఇచ్చింది ఆయనే, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, నీకు ఈరోజు ఈ బ్రతుకెలా నిలబడిందంటే కారణం, సజీవుల లెక్కలో నువ్వు ఉన్నావంటే కారణం ఆయనే. సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నాయన ఈ భూమి మీద ఉన్న జీవితం మాత్రమే జీవితం అనుకోవద్దు, దీని తర్వాత కూడా మీరు ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోరు, భూమిని ఖాళీ చేస్తే మరో లోకానికి వస్తారు, మీరు సజీవులకే సజీవులుగానే ఉంటారు తప్ప మృతులుగా ఉండరు. మృతులు అనగానే ఈ లోకంలో దేహాన్ని విడిచిపెట్టడం మాత్రమే, కానీ ఆత్మలుగా మనం ఎప్పటికీ జీవించే ఉంటాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు యోహాను సువార్త 6:23. కాబట్టి బైబిల్ బాగా అధ్యయనం చేయండి. మీరు ఈ రాత్రి విన్న మాటల్ని ధ్యానం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. అవును కదా, నేను కేవలం ఈ లోకం కొరకే ఆలోచించడానికి వీల్లేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టాక కూడా నేను సజీవుణ్ణే, సజీవురాలనే, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఆయన నన్ను చూస్తుంటాడు, ఆయనకి నేను కనబడుతుంటాను. ఈ లోకాన్ని ఖాళీ చేస్తే మరో లోకానికి వెళ్తాను, అంతేగాని నేనే నశించిపోను, నశించిపోను. మరి లోకంలో ఉన్నంత వరకు నేను ఆయనకి ఏం చేయాలి, ఆయన కొరకు ఎలా బ్రతకాలి, ఆయన గురించి ఎలా ఆలోచించాలి, ఆయన నామాన్ని ఎలా మహిమపరచాలి, రేపటి దినాన చాలా విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ఇదే అంశం మీద మరిన్ని మహాజ్ఞాన సంగతులు మీకు నేర్పించడానికి నేను రేపు త్వరపడి వస్తాను. ప్రార్థన చేసుకుందాం. రేపటి దినాన త్వరపడి రండి, చివరి దినం కదా, ఎక్కువసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు అటు ధన్యత మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాగనుడ, అనేక మంది ప్రజలని సభకు తోడుకుని వచ్చిన విధానమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మీ పిల్లలకు మీ మాటలు నేర్పించి ఉండగా ప్రతి మాట విత్తబడి వారి హృదయంలో 30 దంతలకు 60 దంతలకు 100 దంతలకు ఫలించినట్లు సహాయం చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.